పురాణాల ప్రకారం హిందువుల తొలి పండుగ వినాయక చవితి. ఎలాంటి కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ గణనాథుడికే. అగ్రపూజ అందుకునే దేవుడు, విజ్ఞాలను తొలగించేవాడు వినాయకుడు. తల్లిదండ్రులనే సమస్త లోకాలుగా భావించి విజ్ఞతతో గణాధిపత్యం పొందిన బుద్ధిమంతుడు స్వామి. అలాంటి గణపతిని పూజించటానికి వినాయక చవితి నాడు పత్రాలే ప్రధానమైనవి. వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర 21 ఆకుల పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వాటి పేర్లు, వాటిలోని వైద్య గుణాల గురించి ఇప్పుడు తెలుసుకోండి. మాచిపత్రం, ఇది గొప్ప ఆయుర్వేద మూలిక. నేత్ర రోగాలకు అద్భుత నివారణి. నేత్ర చర్మ వ్యాధులు నయమవుతాయి. ఈ పత్రంతో ఓం సుముఖాయ నమః మాచిపత్రం సమర్పయామి అని అర్చించాలి. బృహతీ పత్రం, దీన్నే వాకుడాకు, నేల మునగాకు అని కూడా పిలుస్తారు. ఇది గొంతు సమస్యలు, శారీరక నొప్పులు, ఎక్కిళ్ళు, కఫ, వాత దోషాలు, ఆస్తమా, దగ్గు, సైనసైటిస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ పత్రాన్ని ఓం గణాధిపాయ నమః బృహాధిపత్రం పూజయామి అంటూ గణపతికి సమర్పించాలి. బిల్వపత్రం, దీనికి మారేడు అని పేరు. శివునికి అత్యంత ప్రీతికరం. బిల్వ వృక్షం లక్ష్మీ స్వరూపం. ఇది మధుమేహానికి దివ్య ఔషధం. మారేడు వీళ్లతో చేసిన కషాయం టైఫాయిడ్ జ్వరానికి విరుగుడు. ఈ పత్రంతో ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి అంటూ అర్చించాలి. దూర్వాయుగ్మం, గరిక. గణపతికి అత్యంత ఇష్టమైన పత్రం గరిక. తులసి తర్వాత అంత పవిత్రమైంది గరిక. గరికను పచ్చడి చేసుకొని తింటే మూత్ర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. ఓం గజానాయ నమః దుర్వాయుగ్మం సమర్పయామి అంటూ స్వామికి గరికను సమర్పించాలి. దత్తూర పత్రం, దీనిని మనం బొమ్మెత్త అని కూడా పిలుస్తాం. కఫ, వాత దోషాలను హరిస్తుంది. దీనిని వైద్యుని పర్యవేక్షణలో తీసుకోవాలి. ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి అంటూ వరసిద్ధి వినాయకునికి సమర్పించాలి. బదరీ పత్రం, దీనినే రేగు అని పిలుస్తుంటాం. బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీమన్నారాయణుని స్వరూపం. చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలకు, అన్నం అరుగుదల సమస్యలకు, గాయాలకు కూడా రేగు ఆకులు ఔషధంగా పనిచేస్తాయి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి అంటూ గణపతికి సమర్పించాలి. అపామార్గపత్రం, దీనికే ఉత్తరేణి అని పేరు. దీని పుల్లలు యజ్ఞాలు, హోమాల్లో వినియోగిస్తారు. ఆ పొగను పీల్చటం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. స్థూలకాయానికి, వాంతులు, వైల్స్, టాక్సిన్స్ వల్ల వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి అంటూ ఈ పత్రాన్ని స్వామికి సమర్పించాలి. చూతపత్రం, ఇదే మామిడాకు, నోటి దుర్వాసన, చిగుళ్లవాపు వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగ రోజులలో కనిపించదు. ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి అంటూ సమర్పించాలి. తులసి, ఎంత చెప్పుకున్నా తరిగిపోని ఔషధ గుణాలున్న మొక్క తులసి. పరమ పవిత్రమైంది, విష్ణుమూర్తికి ప్రీతికరమైంది. కఫ, వాత, పైత్య దోషాలు మూడింటినీ అదుపులో ఉంచుతుంది తులసి. కాలుష్యాన్ని తగ్గిస్తుంది. తులసి ఆకులు, వేర్లు, కొమ్మల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి చెట్టు రోజుకు 22 గంటల పాటు ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి అంటూ గణపతికి అర్పించాలి. సూచన: తులసీ దళాలతో గణపతిని ఒక్క వినాయక చవితి నాడు తప్ప ఇంకెప్పుడూ ఆరాధించకూడదని అంటారు. కరవీర పత్రం, దీనినే గన్నేరు అని పిలుస్తాం. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యం ఉంది. గన్నేరు పూలు మరే ఇతర ప్రదేశంలో కింద పడినా నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు. గన్నేరు చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చినా అనేక రోగాలు నయమవుతాయి. ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి అంటూ సమర్పించాలి. విష్ణుక్రాంత పత్రం, దీనినే అవిస అంటాం. ఇది తామర వ్యాధిని అరికడుతుంది. విష్ణుక్రాంత పత్రం మేధస్సుని పెంచుతుంది. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి అంటూ విష్ణుక్రాంత పత్రాన్ని సమర్పించాలి. దాడిమీ పత్రం అంటే దానిమ్మ. లలితా సహస్రనామాల్లో అమ్మవారికి దాడిమీ కుసుమ ప్రభ అనే నామం కనిపిస్తుంది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాస్తే అలర్జీలు, కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన పొక్కులు, గాయాలు మానిపోతాయి. ఇది వాపును అరికడుతుంది. పైత్యం, విరోచనాలు, ఉబ్బసం, అజీర్తి, దగ్గు వంటి వాటిని అదుపులో ఉంచుతుంది. ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి అంటూ ఈ పత్రాన్ని గణపతికి సమర్పించాలి. దేవదారు పత్రం. ఇది వనములలో అరణ్యములలో పెరిగే వృక్షం. పార్వతీదేవికి మహా ఇష్టమైనది. చల్లని ప్రదేశంలో ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. దేవదారు నూనె తలకు రాసుకుంటే మెదడు, కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు నూనె వేడి నీళ్లలో వేసి స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి అని సమర్పించాలి గణపతికి. మరువక పత్రం, మనం దీన్ని మరువం అంటాం. దీన్ని ఇళ్లల్లోనూ అపార్ట్మెంట్లలోనూ కుండీల్లో పెంచుకోవచ్చు. ఇది మంచి సువాసన గల పత్రం. మరువం వేడి నీళ్లలో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికున్న దుర్వాసన తొలగిపోతుంది. ఓం పాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి అంటూ ఈ పత్రాన్ని స్వామికి సమర్పించాలి. సింధూవార పత్రం, ఇదే వావిలాకు. వావిలాకులను నీళ్లల్లో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింత వాతరోగం, ఒంటి నొప్పులు ఉపశమిస్తాయి. ఓం హేరంభాయ నమః సింధూవార పత్రం పూజయామి అంటూ గణపతికి సమర్పించాలి. జాజిపత్రం, జాజిపత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి. జాజి కషాయాన్ని రోజూ తీసుకోవటం వల్ల క్యాన్సర్ నివారణ అవుతుంది. చర్మరోగాలు, కామెర్లు, కళ్ళ కలక, కడుపులో నులిపురుగులను నయం చేయటంలో జాజి పూలను ఉపయోగిస్తారు. ఓం శూర్పకర్ణాయ నమః జాజిపత్రం సమర్పయామి అని సమర్పించాలి. గండకీ పత్రం, దీనిని దేవకాంచనం అని పిలుస్తాం. థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీ పత్రం. చర్మరోగాలను, పైత్య రోగాలను హరిస్తుంది. దగ్గు, జలుబులను హరిస్తుంది. ఓం స్కందాగ్రజాయ నమః గండకీ పత్రం సమర్పయామి అంటూ వినాయకునికి సమర్పించాలి. శమీపత్రం, దీనిని జమ్మి అంటాం. జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠవ్యాధి నశిస్తుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమాకు ఔషధం. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం సమర్పయామి అంటూ గణపతికి సమర్పించాలి. అశ్వత్థపత్రం, ఇదే రావి వృక్షం. రావి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపం. రావి భస్మాన్ని తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశ వ్యాధులు నివారణ అవుతాయి. అందుకే యజ్ఞ యాగాదులు, హోమాల్లో రావి కొమ్మలను వాడతారు. రావి చర్మ రోగాలను, ఉదర సంబంధ రోగాలను నయం చేస్తుంది. ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం సమర్పయామి అంటూ సమర్పించాలి. అర్జున పత్రం, దీన్నే మద్ది అంటాం. ఇదే తెలుపు, ఎరుపు రెండు రంగులలో లభిస్తుంది. మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం. కఫ, పైత్య దోషాలను హరిస్తుంది, కానీ వాతాన్ని పెంచుతుంది. మద్ది బెరడును రుబ్బి ఎముకలు విరిగిన చోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది. ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం సమర్పయామి అంటూ పూజించాలి. అర్కపత్రం, ఇది జిల్లేడాకు. జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం. జిల్లేడు పాలు కళ్ళల్లో పడటం వల్ల కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది. కానీ జిల్లేడాకులు, పూలు, వేర్లు, కొమ్మలు, పాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం. జిల్లేడు రక్తశుద్ధిని కలిగిస్తుంది. ఓం కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి అని సమర్పించాలి.